सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः గురుదేవో మహేశ్వర గురురే పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఉపనిషత్తు అర్థం కావాలి ఉపనిషత్తును ఆచరించాలి ఉపనిషత్తు చూపించే తత్వాన్ని అందుకోవాలి అనుకుంటే అర్హత కావాలండి అనుకున్నాం ఏమిటండి అర్హత అంటే సాధన చతుష్టయ సంపత్తి ఆత్మను అందుకోవాలి అంటే అవసరం వివేక వైరాగ్యాలే అయితే వివేక వైరాగ్యాలు ప్రారంభం కావాలి అని అంటే మోక్షకాంక్ష ఉండాలి నాకు దేవుడు కావాలి అది అర్థం కాకపోయినా నేను నిరంతరం సుఖంగా ఉండాలి ఇది అందరికీ ఉంటుంది ఈ కోరిక అయితే అందరికీ ఉంటుంది కానీ ఆచరణలో ఎలాంటి వాళ్ళు కూడా నిరంతరం సుఖంగా ఉండడం అనేటువంటిది వీలు కాదు కానీ ఎలా నా కోరికను తీర్చుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు సమాధి షట్క సంపత్తిని పెంచుకోవాలి శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు లక్షణాలు కానీ పెరిగితే వ్యక్తిలో తమోగుణం పూర్తిగా పోతుంది రజోగుణం కూడా ఉపశమిస్తుంది సత్వగుణం పెరుగుతూ ఉంటుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటే కొద్దీ వివేకం వైరాగ్యం స్థిరపడే కొద్దీ ఆత్మనిష్ట ఏర్పడుతుంది దానికే అన్నారు వ్యక్తికి అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కావలసినటువంటి ఇది సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యక్తి గుణంలో ఉన్నట్టేనండి అన బుద్ధి అదేంటండి కష్టపడితేనే కదా సంపదలు వచ్చేది ఓకే రజోగుణం కదా రజోగుణాన్ని ఉపయోగించుకుంటున్నావు కానీ బుద్ధి తమస్సులో ఉందండి ఎందుకు అంటే నీ గురించి నీకు కించెత్త కూడా జ్ఞానం లేదు అని అంటే నీకు సత్వగుణం లేనట్లే కదా రజోగుణం పెరుగుతుంది అంటే వ్యక్తిలో చురుకుతనం వస్తుంది షార్ప్గా కూడా ఉంటాడు ఆఫ్కోర్స్ ఇంటెలిజెంట్ కూడా కావచ్చు బోల్డ్ని కళలు కూడా అదే కళలు కూడా సంపాదించవచ్చు అయినప్పటికీ కూడా అదంతా రజోగుణమే ఎందుకు అంటే అదంతా విక్షేపంలో ఎదుగుదల మాత్రమే ఏటి సాత్వికత కానీ స్టార్ట్ అయితే సాత్విక జ్ఞానం భగవంతుడి ఎందు సరైన భక్తిని కలిగిస్తుంది సాత్విక జ్ఞానం మనసుకు శాంతిని ఇస్తుంది సాత్విక జ్ఞానం సరైన దృష్టిని కలిగిస్తుంది ఉత్తమమైన లక్షణాలని కలిగిస్తుంది మొత్తం మీద మనసులో శుద్ధిని ఇస్తుంది మనసును శుద్ధి చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే వ్యక్తి ఆత్మను అనాత్మ నుండి వేరుగా చూడడం జరుగుతుంది ఇక్కడ విడదీయడం కూడా కాదు తనను ఉపాధుల నుండి వేరుగా గుర్తించడం జరుగుతుంది పైగా ఈ సృష్టి యావత్తు భగవంతుడి నుండి వ్యక్తమైంది అని భగవంతుడిలోనే ఉంది అని భగవంతుడిలోనే కనిపిస్తుంది అని సర్వత్రా సర్వవేళలా సర్వాలో భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది కానీ సత్వాన్ని కూడా అధిగమించేది ఎప్పుడయ్యా అంటే చెప్పుకున్నాం కేవలం శ్రవణం చేసి చదివి గుర్తు పెట్టుకున్నది మాత్రం కూడా లాభం లేదు అయితే దానికి ఏమన్నారు అక్కడ మననము అంటూనే జీవితానికి సమన్వయం చేసుకోవడం జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి మరి సమస్యలు వస్తూ ఉన్నాయి వాటి నుండి ఏ విధంగా బయటపడుతూ ఉన్నాం ఎవరి వలన బయటపడుతూ ఉన్నాం ఏదో అదృశ్య శక్తి నన్ను తప్పలు పడిపోనీయకుండా ప ఏది సమస్యల్లో పడిపోనీయకుండా దుఃఖాల్లో పడిపోయకుండా ఏదో వెనక్కి తీస్తూ ఉందే అని గుర్తించగలిగితే మననం అండి అన్నారు అదేందాం ఆధ్యాత్మిక శాస్త్రం మననం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది లేకపోతే ఏమనిపిస్తుంది తెలుసా కేవలం రజోగుణం అని అనుకోండి నా శక్తి సమర్థతల చేతనైనా ఎదుగుతున్నాను ఏమన్నారు వాళ్ళ నాస్తికులు అండి అన్నారు ఎక్కడున్నాడు దేవుడు వచ్చి కనిపించమని చెప్పండి నా స్వయం కృషితో నేను ఎదుగుతున్నాను ఇదేమిటి అంటారా అంటే ఇంత దృష్టి అండి అండి సంకుచిత దృష్టి అండి అంటారు ఏంటి అంటే కొంచెమైనా బుద్ధిలో కానీ క్లారిటీ సరైన దృష్టి ఉంటే ఆలోచించగలిగేటట్లయితే ఈ భూమిని నువ్వేమన్నా తయారు చేసావా ఈ నీటిని నువ్వేమన్నా తయారు చేసావా ఈ గాలి నువ్వేమైనా పట్టుకొని వచ్చావా ఈ సూర్యసుందరులు నువ్వేమైనా తయారు చేసావా అవునా నీకు పుడుతూ ఇన్ని రకాల అవకాశాలు కల్పించింది ఎవడు కించిత్ హేతుబద్ధంగా ఆలోచించగలిగేటట్లయితే ఏదో అదృశ్యమైన అనంతమైన శక్తి అత్యంత ప్రేమతో నన్ను కాపాడుతుంది అనే విషయం తెలుస్తుంది ఇదంతా పక్కన తోసేసి ఎక్కడున్నాడు దేవుడు నా స్వయం కృషితో నేను వచ్చాను అని అంటే ఏమంటారు కంజెస్టెడ్ సంకుచితమైనటువంటి దృష్టి ఇరుకైన బుద్ధి అవునా కించిత్త బుద్ధి అండి వాళ్ళు ఏమన్నారు బాలు అన్నారు ఇంకా హృదయం పరిపక్వత కానటువంటి వాళ్ళండి అన్నారు కానీ నిజ దృష్టితో చూడగలగాలి అని అంటే ఆధ్యాత్మిక శాస్త్రం శ్రవణం చేయాలి దాన్ని మననం చేస్తూ ఉంటే ఏదో శక్తి నన్ను కాపాడుతుంది ఏదో శక్తి నా ఎదుగుదలకు అవకాశం ఇస్తుంది ఏదో శక్తి నాకు తృప్తిని ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అని దృష్టి కలుగుతుంది పెరుగుతుంది సత్వగుణం పెరిగే కొద్దీ సద్గుణాలు పెరగడమే సత్వగుణం పెరగడం ఆ శక్తి మీద ఇష్టం పెరుగుతుందా ఆ శక్తిని తెలుసుకోవాలని కోరిక పెరుగుతుందా సత్వగుణం పెరుగుతుంది బా సత్వగుణం పెరిగే కొద్దీ అర్థమవుతుంది ఓ ఆ శక్తి ఎక్కడో కూర్చొని నన్ను నడిపించట్లేదు నాలోనే కూర్చొని నన్ను నడిపిస్తుంది నా కళ్ళ మీద కూర్చొని కళ్ళను కళ్ళతో కళ్ళకు చూసే శక్తినిస్తుంది అంతే అయ్యా కళ్ళతో చూస్తుంది కూడా నా చెవి మీద కూర్చొని చెవికి వినే శక్తిని ఇస్తుంది అంతేకాదు చెవితో వింటూ ఉన్నది కూడా అదే అవునా ఆ ముక్కు మీద కూర్చొని వాసనలు పేల్చడమే కాదు గాలిని లోపలికి బయటికి తోస్తూ ఉన్నది కూడా అదే అలా అదే నాలుగు మీద కూర్చొని రుచి చూసేది అది ఎందుకయ్యా ఆ గుండెల మీద కూర్చొని నిరంతరం రక్తం తయారు చేస్తూ ఆడిస్తూ ఉన్నది అదే లంగ్స్ మీద కూర్చొని గాలి పీల్చి వదులుతున్నది అది అదే జీర్ణకోశంలో కూర్చొని ఆ మిక్సీ వేసి తిన ఆహారాన్ని అంత కరిగించేది కూడా అదే కాదు నోట్లో కూర్చొని పదార్థం లాక్కోని లోపలికి వెళ్ళేది ఆ జీర్ణకోశంలో కూర్చొని చక్కగా అరిగించేది ఇంత ఎందుకయ్యా స్థూలమైన ఇంద్రియాల దగ్గర నుండి సూక్ష్మమైన అంతఃకరణ వరకు కూడా అన్నిటినీ నడిపించేది అదే అన్నిటినీ వినియోగించుకునేది అదే అనే విషయం సత్వగుణంలో తెలుస్తుంది సో ఇది స్పష్టంగా నీకు అర్థమవుతుంది అంటే మరణం పూర్తవుతుంది అయితే ఇక్కడ ఒక సందేహం పుడుతుంది అంతటా అందరిలో ఉండి అందరినీ నడిపించేది అన్నీ వ్యవహరించేది అదే అయితే నేనెవరు ఇది ఎక్కడైతే పుట్టిందో అది ఆయన అనుగ్రహమే అవునా నిధిధ్యాసనకు సమయం అయింది ఇప్పుడు సత్వానికి అతీతుడు కావాలి ఏమిటి అంటే గుణాలలో ఉన్నంత వరకు దేహాత్మభావం బోదు ఏదో విధంగా పట్టుకుని ఉంటుంది కానీ గుణాలకు అతీతుడు కావాలి అనుకుంటే ఆ భగవంతుడు నేను వేరువేరా నేను చూడు ఆయన నేను ఇద్దరం ఉన్నామా లేదా ఆయన ఒక్కడే ఉన్నాడా పదమూడో అధ్యాయంలో క్లియర్గా చెప్పారు ఉన్నది అందరిలో ఒకడే అని అవునా అందరి జీవుళ్ళు కూడా ఆయనే మరచిపోతే జీవుడు గుర్తుంచుకుంటే దేవుడు కదా ఇప్పుడు నిధిధ్యాసన ఏంటయ్యా అంటే నేను ఆత్మనే అయ్యి ఉన్నాను దేహం అనోబుద్ధులు నేను కాదు రావాలి అంటే ఇక్కడ ఏం కావాలి ఈ లక్షణాలు ఉన్నాయే అయితే వివేక వైరాగ్యాలు తీవ్రతరమైనప్పుడు ఉత్తమ లక్షణాలు అక్కడి నుంచి పుడతాయి మేధావి అక్కడ చెప్పారు వేకు చూడమైలో ఊహాపోహ విచక్షణ నాలుగు లక్షణాలు చెప్పారు నాలుగు లక్షణాలు ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే ఇక్కడ నేను ఆత్మను గుర్తిస్తూ అనాత్మ నుండి వేరుగా లాగేసుకోవడం జరుగుతుంది విడతీసేయడం జరుగుతుంది ఆత్మను అనాత్మ నుండి వేరు చేయడం జరుగుతుంది ఇది అస్సలు శ్రేయస్సు అర్థమైందా ఇంతవరకు కూడా ఏంటి అని అంటే నేను దేహాన్ని అని అనుకుంటూ దీని క్షేమం కొరకు దీని సుఖం కొరకు ఆస్తులను కూడబెట్టడము అసస్థల్ని తయారు చేసుకోవడము ఓ సంపదల్ని పెంచుకోవడము అలాగే సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడము అన్నీ ఈవెంట్ సత్సంగంతో సహా కానీ ఇక్కడ హై నేను అందరిలో ఉన్న ఆత్మ నేనే ఆయన ఆయన ఎవరో అదే నేను అదే నేను ఏమైంది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది దేహం కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనోబుద్ధులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి మొత్తం ఖమైన్గా వచ్చేస్తుంది లోపల ఇంతవరకు ప్రపంచము ఇందులో ఉన్న విషయాలు భూతంలాగా కనిపించేటువంటివి ఇప్పుడు ఆత్మభావంలోకి నిధి ధ్యాసంలో కూర్చుంటున్నాడా ఏమవుతుంది ప్రపంచమే చిన్నదిగా మారిపోతుంది ప్రపంచం అని తెలుస్తుంది హే ఈ మనసు ఆడితే కదా ఈ ప్రపంచం కనిపించేది ఇక్కడ దీన్ని తాడేసి బిగించి పారేస్తే ఎక్కడుంది ప్రపంచం హే మై డియర్ మైండ్ కీప్ క్వైట్ నువ్వు ఇక్కడ కానీ తాళం వేసేసావో మనసు అనే బాటిల్కి లోపల క్యాప్ పెట్టేశావా ప్రపంచమే సోరీ నేను మాత్రమే ఉన్నా అవునా ప్రపంచం ఉందనుకుంటే నాలోనే ఉంది జీవరాశులు ఉన్నారు అనుకుంటే నాలోనే ఉన్నారు అందరిలో ఉన్నవాడిని నేను అంతటా ఉన్నవాడి నేను ఇక్కడ నుండి ఏమొస్తుంది తెలుసా ఈ దేహం సుఖం కోసం ఆలోచించడం కంప్లీట్గా వదిలేస్తాడు ఏది ఆలోచించినా అందరి సుఖాన్ని గురించే ఆలోచించడం జరుగుతుంది అందరి ఉద్ధరణ గురించే ఆలోచించడం జరుగుతుంది ఈ స్థాయిలో ఒక నిధిధ్యాసంలోకి పెరిగే కొద్దీ వెస్టి సమష్టిగా మారిపోతూ వస్తాడు అంతవరకు కూడా ఏంటంటే దేహాత్మవా పోదు ఇక్కడ దేహాత్మవాన్ని అధిగమించేస్తున్నాడు దేని దిధ్యాసం అంటే సాత్వాన్ని కూడా దాటేస్తున్నాడు సాత్విక లక్షణాలు అదే దైవీ లక్షణాలు అవి లోపల పెరిగాయి అంటే తనంతను చూసే శక్తి వస్తుంది ఈ చూడడాన్ని నిలబెట్టే కొద్దే ఆత్మగా మారిపోతున్నాడు అదే అన్నారు పాము కుబుసాన్ని వదిలేస్తుందండి ఈ దేహాత్మభావమే కుబుసం తొడుగు తోసేడబారేస్తుంది ఆ పట్టు పురుగు చూడండి ఆ చిన్న గూడులోకి వెళ్ళి ఆ కందిరికి పెట్టేస్తుంది మట్టితో గూడు కట్టి దాంట్లో పెడుతుంది అది లోపల తయారైంది అని అంటే ఇప్పుడు ఏం చేస్తుంది గూడుని పగల కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది ఇంత పురుగులాగా లోపలికి వెళ్ళింది ఒక అద్భుతమైన విచిత్రమైన స్వరూపం అవునా దాని తల దాని నడుము దానితో ఒక రెక్కలు కాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ పురుక్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అలాగే ఇక్కడ కూడా ఏంటంటే దేహం అనే భావంలో నలిగినటువంటి వాడు జంప్ చేస్తాడు అక్కడ అవునా అది అద్వైతం అద్వైతేన అభయం ద్వైతాత్వ భయం భవతి అని అన్నారే ఎక్కడ లోపల భయం కలుగుతుంది అంటే అది అహంకారం అక్కడుంది దేహాత్మద్భావం వెంటాడుతుంది ఎక్కడ ఆత్మభావం కలుగుతుంది నిర్భయత్వం వస్తుంది ఏంటి అంటే ఇక దేని గురించి భయం ఉండదు ఏమిటి అనంతమైన ఆత్మ నేను బ్రహ్మాండం యావత్తు నాలుగో నాలుగో వంతు నలుసంత కూడా లేని ఈ దేహం కోసం బాధపడ్డం ఏంటి దేహాన్ని ఎదుటి వాళ్ళ దేహాన్ని నుంచి మొక్కలు ముక్కలు చేస్తూ ఉన్నా కూడా కించిత్తు కూడా లోపల నుంచి బాధ కలగదు దుఃఖానికి ఆస్కారం ఏ లేదు నేను సుఖంగా ఉన్నాను అన్న దుఃఖంగా ఉన్నాను అన్న రెండు ఆలోచనలే ఆనందం ఆలోచనలకు అతీతమైంది పరిమితులకు అతీతమైంది ద్వైత లేనటువంటి ఇది అండి పరాకాష్ట జ్ఞానంలో దాని కొరకు ప్రయత్నం చేయాలి అతి అద్భుతంగా కేనోపనిషత్తు ఎంత మధురంగా చూపిస్తుంది ఎంత అద్భుతంగా చూపిస్తుంది ఆహా కేనోపనిషత్తు అంటే నాకు చాలా ఇష్టం ఇది సామవేద అంతర్గతమైనటువంటిది ఇది పాడుతూ ఉన్న అద్భుతంగా కనిపిస్తుంది వింటూ ఉన్న అహ మధురంగా కనిపిస్తుంది ఈ సాధన కూడా డైరెక్ట్గా తీసుకొని వచ్చి కొట్టేసినట్టు కనిపిస్తుంది దానికంట అమ్మగారు చెప్తూ చెప్తూ ఉత్తమ సాధకుడి కోసం ఇది చెప్పబడింది అని తింటూ తింటూ రుచి అడగడం ఎందుకండి వెళ్దాం కానీ ముందుకి దీంట్లో ప్రార్థన మాత్రం సామవేదం కాబట్టి సావేద సంబంధించినటువంటి ప్రార్థనా మంత్రం దీంట్లో ఉంటుంది ఒకసారి అందరూ పలకండి దీన్ని రేపటి నుంచి కలిపి చెబుతాం పుస్తకాలు ఉన్నాయా అందరి దగ్గర మీ సెంటర్లలో ఈ పుస్తకాలు ఉంటాయి అప్పుడైతే చిన్న పుస్తకాలు ఓ అవి వేసున్నారు అదే తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మగారిది గురుదేవులది దగ్గర రెండు కలిపి ఓం ఆప్యాయ మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అధోబలమింద్రియాణి సర్వాణి బ్రహ్మోపనిషదం माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु अनिराकरणं मेऽस्तु तदात्मनि निरते यवुपनिषत्सु धर्मा తే మయి సంతో తే మై సూ హరి కేనోపనిషత్తు సంవేదం కదా సావేదం అంటామనే గాన ప్రధానమైనటువంటిది ఈ ప్రార్థనా మంత్రం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఓం అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం సాకార సగుణ బ్రహ్మం కూడా ఓం పరమాత్మకు ప్రతీక సర్వవ్యాపకుడు సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నేరుగా విజ్ఞప్తి పెట్టుకోవాలి అని అనుకుంటే నేరుగా పిలవాలి అని అనుకుంటే ఓం అంటే తొందరగా పలుకుతాడండి ఓకే ఆయన పేరా అండి ఇది హా కాదు ఎవరు పెట్టారు ఆయన పేరు అదేదో అంటారే ఏ బొడ్డు కోసి పేరు పెట్టావా అని బాడీ లేదు ఇంక బాడీ ఎక్కడ కోసేది ఎక్కడ పేరు పెట్టేది ఎక్కడ ఆయనకి పేరు ఎవరు పెడతారు పాపం వాళ్ళ ఉందా లేదు నాన్న నానున్నాడా అస్సలు లేడు ఏమండి ఆయన పుట్టేటప్పుడు ఏమైనా మంత్ర సాని వెళ్ళే వచ్చిందా లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైనా డెలివరీ చేస్తారా లేదా ఆయన పుట్టనే లేదు పోవయ్యా ఆయనకి దేహమే లేదు పోవయ్యా మరి ఆయనకి పేరు ఎవరు పెడతారండి ఎవరు పెట్టలేదు మరి ఓమని ఎలా ఉన్నారు ఆయనలో నుండి మొట్టమొదట వచ్చిందట శబ్దం ఆయనకు నోరు లేదంటున్నావే శబ్దం ఎటు చేశాడండి శబ్దం చేయడానికి నోరే కావాలనా అవునా నోరే కావాలనా వేగంగా లారీ వెళుతుంది టైర్ పగిలితే శబ్దం వస్తుంది ఓహో ఈయనకి టైర్ ఉందంటారా అయ్యి అట్లాగే ప్రశ్నించడానికి వీలు లేదండి టపాకాయ పేలిస్తే డోమ్ ఉంటుంది కదా అవునా శబ్దం ఎక్కడి నుండి అయినా రావచ్చు కానీ మొట్టమొదటి శబ్దం ఈ నుండే వచ్చింది ఆ శబ్దం రెండుగా మారింది ఒకటి శక్తి అదే ప్రాణం రెండు జ్ఞానం అదే మనస్సు అవునా శక్తి జ్ఞానాలు ప్రాణం మనస్సులు రెండు కొమ్మలండి అదే ప్రపంచంగా ఏర్పడిందండి సో ఆ మొదట కలిగిన శబ్దం ఉంది అది ఓం ఓం అని పిలిస్తే వెంటనే బతు పలుకుతాడండి మీరు అడగచ్చు స్వామి మీరు పిలిస్తే పలిగాడా మీరు పిలిస్తే పలికాడా అవును నేను పిలిస్తే పరిగాడు అంటే నేను కూడా అజ్ఞానే అవుతా మరి హే పిలిస్తే పిలిచేవాడిని లేకుండా చేస్తాడు చంపేస్తాడా నేను దేహము అనుకొని పిలుస్తున్నాను ఆ భావాన్ని తీసేసి నువ్వు నేను ఒకటే అని చూపిస్తాడు అర్థమైందా బాగా తెలిసి ఓం అన్నామో ఇది పూర్తి అయ్యేటప్పటికే నువ్వు ఆయన అయ్యి ఉంటావు ఎస్ చెప్పలేదా ఉండక పనిషత్తులో మాండనిషత్తులో ఇంతకు మీరేం చెప్తారు స్వామి నేను ఏం చెప్పను నూటికి నూరు పాళ్ళు అది కరెక్ట్ అంట ఉపనిషత్తు చూపిస్తున్నది ఏదైతే ఉందో మా గురువులు అలాగే బోధించారు అప్పుడెప్పుడో అడిగాం ఇది వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు అనుభవం వస్తుంది అని పదేళ్ళు సిన్సియర్గా తపస్సు అనుభవం వస్తుంది వస్తుందా రాకుండా ఎక్కడ పోతుంది ఎందుకు అంటే అన్యమైంది అయితే రావడానికి కష్టమేమో కానీ నువ్వు ఆర్తిగా పిలవడంలోనే ఈ పాపిష్టి మనసు లేచిపోతుంది ఆయనగా నువ్వు మిగులుతావు ఈ మనసుకు బలం ఉందనుకోండి మళ్ళీ దాని పక్క దోసేస్తుంది నువ్వు ఆ విధంగా ఏం చేస్తూ ఉండాలి పిలిచే కొద్దీ తీసేస్తూ ఉంటాడు పిలిచే కొద్దీ కొంచెం 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 గీకేస్తూ ఉంటాడు గీకేస్తూ ఉంటాడు గీకేస్తుంటాడు గీకేస్తుంటాడు మనసే లేకుండా పోతుంది ఒకరోజు నిరంతరం ఆయన సాన్నిధ్యంలో హే కాదు ఆయనగా ఉంటావు ఆయన సాన్నిధ్యంలో ఉన్నానంటే మళ్ళీ ఆయన నువ్వు ఇద్దరు ఉండద్దు కాబట్టి ఓం ఆయనే ఓం నేనే ఓం ప్రపంచమంతా ఓం అందరూ సరే సరే ఆయన కావాలి అనుకోని జీవుడు ఇక్కడి నుండి ఆయన ప్రార్థిస్తున్నాడు ఓం ఏమయ్యా మమ అంగాని ఆప్యాయంతు అయ్యా నా అవయవాలన్నీ శక్తివంతంగా నిలబడుగాక ఏ ఎందుకు హే ఏమి లే దొన్నపోతలాగా తయారయ్యి ప్రపంచం మీద పడదామని అవునా అది చూసిన హాభూతులాగా ప్రపంచం మీద పడ్డాడు చూడండి హయ్ అలా కాదయ్యో అలాంటి ఆలోచనలు దృష్టులు కదలికలు లేకుండా చేసుకుందామని ఓకే అయితే నీకు ఈ భావం కలగడంతోనే నేను లోపల నుంచి కొంచెం 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 ఆ లేడర్ పెద్దది చేస్తూ దారి ఉందే కొంచెం కొంచెం వస్తుంది ఎనర్జీ దాన్ని పెద్ద చేస్తూ శక్తి పెరుగుతూ ఉంటుంది ఇంతకు ఏ అవయవాలు వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం శ్రోత్రం అదో ఇంద్రియాణి చ సర్వాణి బలం ఇంకా కర్మేంద్రియాలు ఉన్నాయి వాక్ వాక్ కాదు చేతుల దగ్గర నుండి ఓ జ్ఞానేంద్రియాలు శ్రోత్ చక్షు బ్రదం సర్వాణి ఇంద్రియాణి అన్ని ఇంద్రియాలు బలముతో నిండునుగాక అంటే నిగ్రహించబడునుగాక పశుబలం కాదయ్యా విజ్ఞాన బలం అవునా రోజుకు రెండు కేజీలు శవాన్ని కోసుకుని తింటే దున్నపోతకుంటే బలమైపోతావు అర్థమైందా కావాల్సింది ఆ బలం కాదు ఈ ఇంద్రియాలన్నీ పశువులాగా వెళ్ళి ప్రపంచ విషయాల మీద పడి ఆరు ఆరు ఆవురు ఆరు మేసి తిరిగి వచ్చి మళ్ళీ వాటినే నెమరవేసుకుంటూ ఉండే ఈ పాపిష్టి జీవితానికి అంతం బల అంటే ఏం కావాలి అవన్నీ నిగ్రహంతో ఉండాలి వెనకలో ఉన్న భగవంతుడిని వెనకలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసుకొని ఈ శరీరాన్ని అలాగా పంపిస్తే అవసరమైన పనులు చేసి వెంటనే వచ్చేయగలగాలి మనసు ఎప్పుడు వైట్ పేపర్ లాగా ఉండాలి అంతే గురుదేవుడు అంటాడు మనసు ఆ కెమెరా రీల్ ఉంటుంది అప్పుడు ఉండేవి కదా రీల్ పెట్టి కెమెరాను క్లిక్ అంటే లోపల ఫోటో పడిపోతుంది ఇంత పెద్ద కెమెరా పెట్టుకుని వాళ్ళతో ఉంటుంది ఇప్పుడండి ఆ మెమరీ ఉండాలి కదా మెమరీ ఎంటీగా ఉంటే నువ్వు ఆ క్లిక్ అంటే ఫోన్లో నుండి అయినా సరే కెమెరా నుండి అయినా సరే డిజిటల్ టక్కమ అని లోపల అలాగ వేసుకోకూడదట వైట్ పేపర్ పెట్టాము అనుకోండి ఫిల్మ్కి బదులు ఎన్నిసార్లు క్లిక్ అన్నా లైట్ వస్తుంది కానీ లోపల ఫోటో పడదు అవునా అందుకే ఏమిటయ్యా బలం నేను ఆత్మనాను గుర్తుంచుకొని శరీర ఇంద్రియ మనోబుద్ధులు ప్రపంచంలోకి వెళ్ళి ఏ వ్యవహారాలు చేస్తూ ఉన్నా లోపల వాసనలు పడవు అది బలం ఏకత్వ దృష్టిని పెంచుకోవడం కొరకు మనసు బుద్ధి ప్రయత్నం చేస్తూ ప్రపంచంలో వ్యవహరి వ్యవహరిస్తూ ఉన్నా భగవంతుడి కంటే అన్యంగా ఇంకేమో ఉన్నాయి అవి కావాలి అనే విషయ కోరికలు కలగకుండా వాటికి సంబంధించిన వాసనలు కలగకుండా నిగ్రహించుకునే శక్తి ఏదైతే ఉందో అది బలం నాకు ఆ బలమే పశుబలం కాదు ఆత్మ జ్ఞాన బలమేవు తపోబలం ఏ అది సర్వం బ్రహ్మ ఉపనిషదం ఆ బలంతా ఏం చేస్తావు సర్వం ఔపనిషదం బ్రహ్మ కనిపించే యావత్తు ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి బ్రహ్మం అయి ఉంది అవును మాహం బ్రహ్మ నిరాకు అహం నేను బ్రహ్మ ఆ పరబ్రహ్మను మా నిరాకుర్యం నిరాకరించకుండా ఉందును గాక వద్దు అనకుండా ఉందును గాక వద్దు ఎవరంటారండి ఒక పక్క వేదాంతం క్లాస్ ఇంకొక పక్క నచ్చని హీరో సినిమా టీవీలో వస్తుంది ఏం చూస్తావు వింటూ ఉంటారు అప్పుడప్పుడు కూడా ఏమో మా వాళ్ళకి నేను చెప్తాను స్వామి ఆ టైంలో సీరియల్ వస్తుందని అంటున్నారు అవునా కరెక్ట్ అట్లాగా మీ క్లాస్ టైంలో నచ్చిన సీరియల్ వస్తారు సార్ దాన్ని ఎట్లా పోగొట్టుకుంటా చెప్పండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అహం బ్రహ్మ నిరాకురియా నిరాకరిస్తున్నావా లేదా అది కూడా దేవుడు అనుగ్రహం ఉంటేనే కదండి అదే అంటున్నాడు మాం బ్రహ్మ అనిరాకురియా భగవంతుడు నన్ను నిరాకరించకుండా ఉండునుగాక భగవంతుడు నిన్ను నిరాకరిస్తే భగవంతుని గురించి తెలుసుకునే అవకాశమే నీకు లేకుండా పోతుంది అని అర్థమైందా ఆయన గురించి తెలుసుకునే అవకాశాన్ని కలుగుతుంది అని అంటే ఆయన నిన్ను అనుగ్రహిస్తున్నాడు కొంతమంది ఇప్పుడప్పుడు ఏ సమస్యలు అండి బాధలండి అండి తట్టుకోలేకపోతున్నామండి సరే ఇప్పుడు ఏవి సమస్యలో వాటి గురించి ఆలోచన పక్కకు నెట్టి ఏది సుఖమయమైందో దానివైపు మనసును తిప్పుకోవాలి కష్టంగా ఉందండి సరే ఈ పరిస్థితులు వ్యవహారాలు కొంచెం పక్కన పెట్టి అలా సాధనా కేప జరుగుతుంది రండి అని అంట భగవంతుడు అనుగ్రహం ఉంటే వస్తుంది అని అరే వార్త దాకా వస్తుంది అని అంటే బ్రహ్మదేవుడు భగవంతుడు అనుగ్రహం ఉన్నట్లా లేనట్ట ఆయన అనుగ్రహం ఉంటే ఆయనే తీసుకెళ్తాడు లేండి ఆయన వచ్చి కదా హెలికాప్టర్ తీసుకొని వచ్చి నేను ఎత్తుకొని కూర్చోబెట్టుకొని అక్కడ దించి ఒకవేళ అది చేసినా నీ మనసు అటు ఉంటే కదా అర్థమైందా లేదా సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి నాకు దేవుడు కావాలి అంటే నిత్య సుఖం కావాలి దుఃఖాలను దాటాలి అనే కోరికతో ఆర్తిగా భగవంతుడిని ప్రార్థించాలి అదే మనం దేవుణ్ణి నిరాకరించకుండా ఉండడము అని అంటే ఆ అవకాశమే నీ దగ్గరికి రాకుండా ఉంటే ఒక్కోసారి అంటారు స్వామి నేను క్యాంపుకి వద్దామని అనుకున్నాను మరి మీరు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదండి క్లాసులు జరుగుతున్నాయని నాకు తెలియనే తెలియలేదండి అంటే భగవంతుడు నిరాకరించాడు అని నీకు ఆ విషయం నీ దాకా రాలేదు అని అంటే అంటే ఏదో ప్రారంభ దోషం ఉందో లేదా అంతఃకరణలో దోషం ఉందో నీకు ఆ విషయమే తెలియకుండా తీశాడు అవకాశమే రాకుండా చేశాడు కానీ అవకాశం కలిగింది విషయం వచ్చింది అంటే భగవంతుడు అనుగ్రహం ఉంది ఇప్పుడు నువ్వు జనరల్గా అంటారు కదా సిరి తానైతా వచ్చిన మోకాలు ఒడ్డినట్లు సమయం ఉంది కదా లక్ష్మీదేవి ఇంట్లో వస్తుంటే కాలు అడ్డు పెట్టాడటా ఎవరు నువ్వు పా బయటికి అక్కడ ఎవడో ఒక ఆయన వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి బాగా క్లాసులు అంటే ఇష్టం వాళ్ళ ఇంటికి ఏదో భిక్ష వెళ్ళి ఉండి ఏమండి క్లాసులు వినొచ్చు కదా అండి మీరు అవి ఏం చేస్తారండి మీరు తెల్లగా ఉన్న మా మనుషులను తీసుకెళ్ళి కాగితం మీద గీతలు గీసినట్టు అన్ని గీతలు గీస్తారు అంతే కదా ఓ వారి దేవుడా వేదాంతం చెప్పేది గీతలను తుడిపేసుకోమనే గీతలను గీసుకోమనే గీతలు గీసుకోమని చెప్తుందా గీతలు తుడిపేసుకోమని చెప్తుందా మూర్ఖత్వం పరాకష్టం వస్తే మహాత్ముని కూడా ఇట్లాగే అంటారు ఆనా భగవంతుని కూడా దురీకరిస్తారా దుర్యోధనాథులు కృష్ణుని సంపేద్దాం అనుకున్నారు లేదా ఆరేంటి ఇదేంటి కన్సిడర్ చేసిన ప్లాన్లు అన్నీ ఏంటి దేవుణ్ణి ఎత్తేద్దామని సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నేను నిరాకరించకుండా ఉందనగాక అంటే నేను కోరుకోవాలి భగవంతుడు నిరాకరించకుండా ఉండునుగాక అంటే ఆయన అనుగ్రహం నా మీద పడాలి రెండోసారి అంటున్నాడు అనిరాకరణమస్తు మేస్తు అనిరాకరణమస్తు ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఉండుగాక ఆ అనిరాకరణం అంటే నేను లోపల వదిలిపెట్టుకున్నా ఉన్నాను కాక విషయం చూడండి భగవంతుడు అనుగ్రహం ఉంది విషయం ఎదురుగా వచ్చింది నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నా కరెక్ట్గా సమయానికి ఎక్కడికో పక్కకు వెళ్ళిపోయింది లేదు అన్నాడు వేటకు వెళ్ళి వేటాడదాను కుందేలను పట్టుకుందాము అని చెప్పి వేట కుక్కలను కూడా తీసుకెళ్ళాడట కరెక్ట్గా ఆ కుందేలు ఎదురై వచ్చేటప్పటికి ఈ కుక్క ఎక్కడికో వెళ్ళిపోయిందట చెప్ప చాలా రోజులుండి ఎదురు చూస్తూనే ఉన్నామండి కరెక్ట్గా అది వచ్చే సమయానికి ఏమైంది అంటే శరీరం దూరం అయిపోవడము లేదా మనసు పక్కకి వెళ్ళిపోవడము బాగా గమనించండి ఇప్పుడు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే కానీ దాన్ని పట్టుకోవాలంటే వేడుకొని ఉండగలగాలి లోపల వేడుకొని ఉండగలగాలి విచిత్రం పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు పక్క దోసి వస్తానండి నాకు మనశ్శాంతి కావాలి అని కొంతమంది ఉంటారు మాకు రావాలని ఉంది కానీ అండి ఆ సమస్య ఎదురైందండి ఇంకో కొంతమంది ఉంటారు ఇది ఏదో ఒకటి రెండు విషయాలు కొరకు కాదు లోపల ఉన్న భగవంతుడి విషయంలో జీవితాంతం ఇట్లాగే జరుగుతాయి కొంతమందికి కారణం ఏంటంటే రెండు నీ లోపల కూడా నీ ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉండగలగాలి అంటే నువ్వు ఏకాగ్రత పెంచుకోగలగాలి ఊరికే సంకల్పం ఉంటే సరిపోదు నువ్వు ఏకాగ్రతను పెంచుకోవాలి భగవద్ అనుగ్రహాన్ని పట్టుకోవాలి కరెక్ట్గా ఆయన అనుగ్రహించే సమయంలో మనసు కానీ చెదిరింది అంటే అంత ఆయనకి వెళ్ళిపోతుంది చిత్రాది విచిత్రమైన విషయం దానికి ఏంటంటే శ్రద్ధ అనేది పైకి లేసే కొద్దీ దైవానికి దగ్గర అవుతావు శ్రద్ధను చదరకుండా చూసుకోవయ్యా అన్నది అంతే శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ చెదిరితే మనసులో తుఫాన్ లేస్తుంది శ్రద్ధ నిలబడితే తుఫాన్ తర్వాత ప్రశాంతత ఉంటుంది అలాగా మనసు ఆగిపోతుంది వేదాంత విషయాన్ని అలాగా నమ్మాలి అలాగే మన గురువు మనకు చెప్పినటువంటి విషయాన్ని సంపూర్ణంగా విశ్వసించాలి విశ్వాసం పెరిగకు మనసు ఆగిపోతుంది అహంకారం పెరిగిపోతుంది ఇవి చెప్తూ పోతే ఎంతైనా 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 ఉంది రెండు వాక్యాల్లో ఇంకా 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 మనం చేసుకోండి సరే ఈ రెండు పెరుగుతున్నాయి అంటే చివరి పాయింట్ చెప్తున్నా తత్ ఆత్మని నిరతే యహ ఉపనిషత్తు ధర్మా ఆ ఆత్మలో నిలబెట్టేటువంటి ధర్మాలు ఏవేవి అయితే ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నాయో అంటే ఏ లక్షణాలు పెరగడం వలన ఆత్మనిష్ట కలుగుతుందో ఆ ధర్మాలు ఆ లక్షణాలు ఆ క్వాలిటీస్ తే మై సు అవి నాలో వృద్ధి కాక నాలో కాక అలాంటి లక్షణాలు పెరగాలి ప్రతి లక్షణము ఊరికే ఉండడం కాదు లక్షణం లక్షణం పెరగాలి లక్షణాలు పెరగాలి క్వాంటిటీ పెరగాలి క్వాలిటీ పెరగాలి కొంతమందిలో ఉంటాయి అన్ని లక్షణాలు ఉంటాయి నాకు అన్నీ ఉన్నాయండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంట్ నాకు భయమే లేదండి అంటారు ఒంటరిగా ఉంటే తెలుస్తుంది దేని గురించి భయపడుతున్నాం కదా సో కాబట్టి ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్లోనో ఒకటో రెండో నిమిషాల్లోనో క్వాలిటీస్ నిలబడడం కాదు క్వాలిటీ నిరంతరం ఉండాలి అవసరమైన లక్షణాలన్నీ ఎక్కువగా పెరగలగాలి అక్కడ చెప్పారు చూడండి ఆత్మనిష్ట కావాలి ఏనంటే దమము దాన్ని ఏమన్నారు అక్కడ మదము అని దమం పెరిగే కొద్దీ ఆత్మకు దగ్గర అవుతావు ఆ తిరగబడితే మదం పెరుగుతుంది అండి తపస్సు తపహ పతహ కదా తపస్సు పెరిగితే ఏకాగ్రత నిలబడుతుంది తపస్సు పోతే పతనం అవుతుంది తిరిగి చూస్తే కాబట్టి ఏంటంటే తే మైసంతు తే మైసంతు రెండుసార్లు చెప్తున్నాడు ఆ లక్షణాలు నాలుగు కాక ఆ లక్షణాలు నాలుగు కాక ఓం శాంతి 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 త్రివిధ తాపములు ఉపశమనుగాక దీన్ని అవసరమైనంత రేపు ఇంకొంచెం వివరించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం హరి ఓం సర్వే భవంత సుఖినః సర్వే సంత నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा भवेत् ॐ शान्तिशान्तिश्शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ